స్టార్ట్ చేద్దామా తీసుకున్నాం కదా సైటోకైనెసిస్ పేజ్ నెంబర్ వచ్చి పేజ్ నెంబర్ 166 మ్యామ్ ఆ 166 రైట్ సో సైటోకైనెసిస్ సో ఓకే స్టార్ట్ చేద్దాం సో సైటోకైనెసిస్ సైటోకైనెసిస్ మనం నిన్న ప్రీవియస్ చాప్టర్ లో మైటోసిస్ గురించి చూసాము ప్లస్ మైటోసిస్ లో కూడా ఇంటర్ఫేస్ కంప్లీట్ చేసేసాం ప్లస్ అంటే టోటల్ సెల్ సైకిల్ లో మనకి రెండు ఫేజెస్ ఉన్నాయి ఒకటి ఇంటర్ఫేస్ ఇంకొకటి వచ్చి ఎం ఫేజ్ ఇంటర్ఫేస్ లో మనకి G1 ఎస్ G2 అండ్ సైటో అంటే ఎం ఫేజ్ వచ్చి ఇంకా టూ ఫేజెస్ ఉన్నాయి ఎం ఫేజ్ లో ఒకటి క్యారియోకైనెసిస్ ఇంకొకటి సైటోకైనెసిస్ మళ్ళీ క్యారియోకైనెసిస్ లో కూడా ఇంకా ఫోర్ పార్టీషన్స్ ఉన్నాయి సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పి మ్యాట్ పి ఎం ఏ టి పి మ్యాట్ ప్రోఫేస్ అంటే బిగినింగ్ ఫేజ్ ప్రో అంటే బిగినింగ్ అన్నమాట దాంట్లో జరిగే క్యారెక్టరిస్టిక్ ఈవెంట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫేజ్ లోను దాని క్యారెక్టరిస్టిక్ ఈవెంట్స్ అని ఉంటాయి అంటే దాంట్లో మాత్రమే జరిగే ఈవెంట్స్ అన్నమాట దాని తర్వాత ఎం ఫేజ్ ఎం అంటే మిడిల్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఈక్వటోరియల్ ప్లేట్ లేదా మిడిల్ అలైన్మెంట్ తర్వాత ఆనాఫేజ్ ఏ అంటే అవే దూరంగా వెళ్ళిపోవడం అంటే మనకి క్రోమోజోమ్స్ స్ప్లిట్ అయ్యి దూరంగా వెళ్ళిపోవడాన్ని అలా చెప్తాం మనం దాని తర్వాత మనకు వచ్చేది టీలోఫేజ్ టీలోఫేజ్ అంటే టూ మనకి టూ డాటర్ న్యూక్లియస్ టీ ఫర్ టూ ఇలా ఈ న్యూమోనిక్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేది సైటోకైనెసిస్ సైటో అంటే సైటోప్లాజం కైనెసిస్ అంటే అర్థం మనకి మూమెంట్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మీరు ఫిజిక్స్ లో చూసే ఉంటారు యాక్చువల్లీ సైటో అంటే సైటోప్లాజం కైనెసిస్ అంటే మూమెంట్ యాక్చువల్లీ కైనెటిక్ ఎనర్జీ అనేది మూమెంట్ నుంచి వస్తుంది కదా సేమ్ అలాగనే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ద సైటోప్లాజం యాక్చువల్లీ ద మైటోసిస్ ఈజ్ అక్లంప్లిషెస్ నాట్ ఓన్లీ ద సెగ్రిగేషన్ ఆఫ్ డూప్లికేటెడ్ క్రోమోజోమ్స్ ఇన్ టు డాటర్ న్యూక్లియై సో మైటోసిస్ అంటే మనకి క్రోమోజోమ్స్ ని డూప్లికేట్ చేసి రెండు డాటర్ న్యూక్లియస్ కి పంచి ఇవ్వడాన్ని క్యారియోకైనెసిస్ అంటాం అది మాత్రమే కాకుండా మనకి సైటోప్లాజం కూడా డివైడ్ అవ్వాలి బట్ ద సెల్ ఇట్ సెల్ఫ్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ డాటర్ సెల్స్ మనకి ఒక సెల్ టూ డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది ఫస్ట్ వచ్చి ఒక న్యూక్లియస్ రెండు డాటర్ న్యూక్లియస్ గా డివైడ్ అవుతుంది తర్వాత ఫైనల్ గా ఒక సెల్ రెండు డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది బై ఏ ప్రాసెస్ కాల్డ్ సైటోకైనెసిస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ విచ్ సెల్ డివిజన్ ఈస్ కంప్లీట్ అవుతుంది ఈ ఫేజ్ లోనే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ కానీ నేను నెక్స్ట్ సెల్ డివిజన్ సైకిల్లోకి ఎంటర్ అవ్వను అంటే G0 ఫేజ్ లోకి వెళ్ళి అది అరెస్ట్ అయిపోతుంది కానీ మెటబాలికల్లీ అది యాక్టివ్ గానే ఉంటుంది కానీ సెల్ సైకిల్లోకి మాత్రం వెళ్ళదు సో ఇన్ అన్ యానిమల్ సెల్ దిస్ ఈస్ అచీవ్డ్ బై ద అపియరెన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ సో ఇప్పుడు యానిమల్ సెల్ కి ప్లాంట్ సెల్ కి ఒక డిఫరెన్స్ ఉంది యానిమల్ సెల్ కి ఔటర్ మెంబ్రెయిన్ వచ్చి సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ ప్లాంట్ సెల్ కి ఔటర్ మెంబ్రెయిన్ వచ్చి సెల్ వాల్ సో ఇప్పుడు ప్లాంట్ సెల్ వచ్చి డిఫరెంట్ గా డివైడ్ అవుతుంది యానిమల్ సెల్ వచ్చి డిఫరెంట్ గా డివైడ్ అవుతుంది సో మీకు ఒకసారి పిక్చర్ చూపిస్తాను ఓకే సో మనం ఇక్కడ టీలో ఫేజ్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ టీలో ఫేజ్ పిక్చర్ లో మనకి ఇక్కడ ఎలాగ లోపల ఒక ఫర్రో లాగా ఫామ్ అయింది సెంటర్ లో ఆ ఫర్రో మెథడ్ వచ్చి యానిమల్ సెల్ మెథడ్ అన్నమాట యానిమల్ సెల్ డివైడ్ అయ్యేది ఆ ఫర్రో మెథడ్ ఇప్పుడు ప్లాంట్ సెల్ కి వచ్చేసరికి ఈ సెంటర్ ఆఫ్ ద సెల్ లో అంటే ఈ రెండు న్యూక్లియస్ ల మధ్యలో ఒక సెల్ ప్లేట్ ఫామ్ అవుతుంది ఆ సెల్ ప్లేట్ వచ్చి ఈ సెంటర్ నుంచి ఈ సైట్స్ కి గ్రో అవుతుంది ఈ సెంటర్ నుంచి ఈ సైట్స్ కి గ్రో అయ్యి మనకి కంప్లీట్ ఒక సెల్ వాల్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు యానిమల్ సెల్ ఏమో విత్ ఫర్రో మెథడ్ ప్లాంట్ సెల్ ఏమో విత్ సెల్ ప్లేట్ ఫార్మేషన్ ఎందుకంటే దీని ప్లాంట్ సెల్ కి ఔటర్ లేయర్ వేరు యానిమల్ సెల్ కి ఔటర్ లేయర్ వేరు కాబట్టి సో ఇన్ యానిమల్ సెల్ దిస్ ఈస్ అచీవ్డ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ ఫర్రో ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఫర్రో అంటే ఒక చిన్న లొట్టలాగా ఫామ్ అవడం ద
The furrow gradually deepens and ultimately joins in the center. ఈ furrow ఈ zip లాగా లోపలికి వెళ్ళి వెళ్ళి సడన్ గా అన్జిప్ చేసేస్తుంది. జిప్ అంటే క్లోజ్ చేయడం, అన్జిప్ అంటే ఓపెన్ చేయడం. సో ఈ జిప్ లాగా ఉండే ఈ క్లోజర్ ని ఈ ఫరో పోన్ పోన్ డీప్ అయ్యి అన్జిప్ చేసేస్తుంది, అంటే ఓపెన్ చేసేసి రెండు సపరేట్ డాటర్ సెల్స్ గా ఫామ్ అయిపోతుంది. సో ప్లాంట్ సెల్స్ హవెవర్ ఎన్క్లోజ్డ్ బై రిలేటివ్లీ ఇన్ఎక్స్టెన్సిబుల్ సెల్ వాల్. ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే సెల్ వాల్ అనేది స్ట్రెచ్ అవ్వదు అని, ఎక్స్టెన్సిబుల్ అంటే స్ట్రెచ్ అవుతుంది అని అర్థం. దేర్ఫోర్ దే అండర్గో సైటోకైనసిస్ బై డిఫరెంట్ మెకానిజం. సో ఇన్ ప్లాంట్ సెల్స్ ద వాల్ ఫార్మేషన్ విల్ స్టార్ట్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్. ఈ వాల్ ఆ సెంటర్ ఆఫ్ ద సెల్ లో ఫామ్ అవుతుంది అండ్ గ్రోస్ అవుట్వర్డ్ టు మీట్ ద ఎక్సిస్టింగ్ లేటరల్ వాల్స్. సో అది బయటకి గ్రో అయ్యి గ్రో అయ్యి ఓ సో అది ఎక్సిస్ట్ గా ఉన్న లేటరల్ వాల్ లాగా ఫామ్ అవుతుంది. సో అంటే దాని చుట్టూ లేయర్ గా ఫస్ట్ సెంటర్ లో స్టార్ట్ అవుతుంది, అది గ్రో అవ్వడం కూడా ఇంకా బయటికి గ్రో అయ్యి ఈ ప్లాంట్ సెల్ చుట్టూ వాల్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్ వాల్ బిగిన్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ ప్రీకర్సర్స్. ఒక సెల్ వాల్ ఫామ్ అవ్వాలంటే ఒక ప్రీకర్సర్ ఫామ్ అవ్వాలి, దాన్నే ఏమంటామంటే మనం సెల్ ప్లేట్ అంటాం. సో ఆ సెల్ ప్లేట్ వచ్చి విల్ రిప్రజెంట్స్ ద మిడిల్ లామెల్లా. ఓకే, సో ఆ మిడిల్ దాన్ని మిడిల్ లామెల్లా అంటాం. అండ్ బిట్వీన్ ద వాల్స్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ సెల్స్ ఆ సెల్ ప్లేట్ ఫర్దర్ గా ఏమవుతుంది అంటే, మనకి యాక్చువల్లీ సెల్ వాల్ లో ప్రైమరీ సెల్ వాల్ అని ఉంటుంది, సెకండరీ సెల్ వాల్ అని ఉంటుంది. మళ్ళీ రెండు సెల్స్ వచ్చి మిడిల్ లామెల్లా అనే ఒక లేయర్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ సెల్ ప్లేట్ లాస్ట్ కి ఏమవుతుంది అంటే మిడిల్ లామెల్లా అవుతుంది. ఆ మిడిల్ లామెల్లా ఏం చేస్తుంది, ఒక సెల్ ని ఇంకో సెల్ ని అటాచ్ చేస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ సైటోప్లాస్మిక్ డివిజన్ ద ఆర్గనల్స్ లైక్ మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్. సో సైటోప్లాస్మిక్ డివిజన్ జరిగినప్పుడు మైటోకాండ్రియా ఇంకా ప్లాస్టిడ్స్ ఇవేంటంటే న్యూక్లియస్ కి సంబంధం లేకుండా డివైడ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైబోసోమ్స్. కాబట్టి దానికి సొంత జెనెటిక్ మెటీరియల్ ఉంది, ప్లస్ దానికని సొంత ఇది కూడా ఉంది. సో గెట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద టూ డాటర్ సెల్స్. సో ఈ ప్లాస్టిడ్స్ వచ్చి రెండు డాటర్ సెల్స్ కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈక్వల్ అమౌంట్ లో. ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ ద క్యారియోకైనసిస్ ఈస్ నాట్ ఫాలోడ్ బై సైటోకైనసిస్. కొన్ని ఆర్గానిజమ్స్ లో ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అయ్యి సైటోప్లాస్మిక్ డివిజన్ ఆగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫైనల్ గా సెల్ ఈస్ మల్టీ న్యూక్లియేటెడ్. ఒక సెల్లోనే చాలా న్యూక్లియస్ ఉంటాయి, ఎందుకంటే న్యూక్లియస్ డివైడ్ అయి ఉంటుంది కాబట్టి. సో దిస్ కండిషన్ అరైజెస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిన్సైషియం, దాన్నే మనం సిన్సైషియం అంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చి లిక్విడ్ ఎండోస్పర్మ్ ఇన్ కోకోనట్. సో లిక్విడ్ అండ్ కోకోనట్ లో మనం తాగే వాటర్ వచ్చి సైటోకైనసిస్ జరగకుండా ఓన్లీ క్యారియోకైనసిస్ జరగడం వల్ల ఆ వాటర్ ఫామ్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా క్వశ్చన్స్ లో అడిగారు, చాలా సంవత్సరాలు అడిగారు అనమాట, చాలా సార్లు అడిగిన క్వశ్చన్. లిక్విడ్ ఎండోస్పర్మ్ ఇన్ కోకోనట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సిన్సైషియం. సిన్సైషియం అంటే ఓన్లీ క్యారియోకైనసిస్, దేర్ విల్ బి నో సైటోకైనసిస్. మనం తాగే వాటర్ వచ్చి న్యూక్లియసెస్ అనమాట, నెంబర్ ఆఫ్ న్యూక్లియసెస్ కోకోనట్ వాటర్ వచ్చి. కాబట్టి మనకి కోకోనట్ వాటర్ వచ్చి ఈజీగా పాడైపోతుంది బయట పెట్టినప్పుడు, బికాస్ ఎందుకంటే అది ఒక సెల్యులర్ కంపోనెంట్ కాబట్టి దానికి ఒక ప్రొటెక్షన్ అవేం లేవు, చాలా న్యూక్లియసెస్ ఉంటుంది కాబట్టి చాలా త్వరగా పాడైపోవు. తర్వాత ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటోసిస్. సో మైటోసిస్ ఆర్ ఈక్వేషనల్ డివిజన్, ఎందుకంటే ఎందుకు ఈక్వేషనల్ డివిజన్ అన్నామంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్. ఫస్ట్ ఫోర్ క్రోమోసోమ్స్ తో స్టార్ట్ అయిన ఒక సెల్ అది రెండు డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది. ఈచ్ డాటర్ సెల్లోనూ కూడా ఫోర్ క్రోమోసోమ్స్ ఉంటాయి. సో మైటోసిస్ ఆర్ ద ఈక్వేషనల్ డివిజన్ ఈజ్ యూజువల్లీ రిస్ట్రిక్టెడ్ బై డిప్లాయిడ్ సెల్స్ ఓన్లీ. సో మన మైటోసిస్ అనేది మనకి యానిమల్ సెల్లో డిప్లాయిడ్ సెల్స్ లో మాత్రమే చూడగలం, అదే ప్లాంట్ సెల్లోకి వచ్చేసరికి హ్యాప్లాయిడ్ ప్లస్ డిప్లాయిడ్ సెల్స్ లో రెండిట్లోనూ చూడొచ్చు. సో ఇది అసర్షన్ రీజనింగ్ లో వస్తుంది క్వశ్చన్. యానిమల్ సెల్స్ లో ఏమో డిప్లాయిడ్ సెల్స్ లో మాత్రమే మైటోసిస్ ఉంటుంది, జర్మ్ సెల్స్ లో మియోసిస్ ఉంటుంది, అదే ప్లాంట్ సెల్లోకి వచ్చేసరికి మైటోసిస్ అనేది హ్యాప్లాయిడ్ లోనూ డిప్లాయిడ్ లోనూ ఉంటుంది. హవెవర్ ఇన్ సమ్ లోయర్ ప్లాంట్స్ అండ్ ఇన్ సమ్ సోషల్ ఇన్సెక్ట్స్
haploid cells also divide by mitosis. It is very essential to understand the significance of this division. So manaki ee division gurinchi ardham cheskodam anedi chaala chaala important. Ante oka life mana body lo edanna repair jaragalanna endukante diploid cells divide ayyadi mitosis valla maatrame kabatti. Tarvata even cancerous cells kuda form ayyadi mitosis valle. So cancer ante abnormal growth, danikante oka proper shape avanni undavu. So elagante alaga grow avutu untundi. So ala grow avadanni mana mitosis అది క్యాన్సరస్ అంటాం. సో క్యాన్సర్ సెల్స్ ఎలా డివైడ్ అవుతాయి అని క్వశ్చన్ లో వస్తే అది కూడా మైటోసిస్. దాంతో మైటోసిస్ యూజువల్లీ రిజల్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ డిప్లాయిడ్ డాటర్ సెల్స్. మనకి అందుకే కదా ఈక్వేషనల్ సెల్ డివిజన్ అన్నాం. డిప్లాయిడ్ సెల్ డివైడ్ అయితే మనకి మళ్ళీ డాటర్ సెల్స్ కూడా డిప్లాయిడ్ అవుతుంది. హ్యాప్లాయిడ్ సెల్స్ కానీ డివైడ్ అయితే మళ్ళీ డాటర్ సెల్స్ కూడా హ్యాప్లాయిడే అవుతుంది. కానీ మియోసిస్ లో అలా కాదు. మియోసిస్ లో డిప్లాయిడ్ సెల్ డివైడ్ అయ్యి హాప్లాయిడ్ సెల్స్ ని ఇస్తుంది. సో అది మైటోసిస్ కి మియోసిస్ కి డిఫరెన్స్. సో విత్ ఐడెంటికల్ జెనెటిక్ కాంప్లిమెంట్, మైటోసిస్ లో మనకి డాటర్ సెల్స్ కూడా ఒకేలాంటి జెనెటికల్ కాంపోనెంట్ ఉంటుంది. కానీ మియోసిస్ లో ఐడెంటికల్ జెనెటికల్ కాంపోనెంట్ అస్సలు ఉండదు. ఎందుకంటే అక్కడ క్రిస్ క్రాసింగ్ జరుగుద్ది కాబట్టి. సో మదర్ సెల్ ఫైనల్ గా వచ్చే డాటర్ సెల్స్ మియోసిస్ లో ఒకేలాగా ఉండవు. So the growth of multicellular organisms is due to mitosis. Even mana growth kuda mitosis valle jarugutundi. Cell growth results in disturbing the ratio between the nucleus and the cytoplasm. Ante nucleus intunte cytoplasm intundali ane ratio ni batte cell growth anedi untundi. This therefore becomes essential for the cell to divide to restore the nucleocytoplasmic ratio. సో ఎప్పుడు మనకి న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో అనేది కరెక్ట్ గా ఉండాలి. న్యూక్లియస్ చిన్నదిగా సైటోప్లాజం మరీ ఎక్కువగా అలా ఉండదు. న్యూక్లియస్ కి తగ్గట్టే సైటోప్లాజం ఉంటుంది, సైటోప్లాజం కి తగ్గట్టే న్యూక్లియస్ ఉంటుంది. ఎ వెరీ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ మైటోసిస్ ఇస్ సెల్ రిపేర్. సో మనకి ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే మైటోసిస్ వల్లే అది రిపేర్ అవుతుంది. సో మనకి స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది అంటే అది మైటోసిస్ వల్లనే. నెక్స్ట్, so a very significant contribution. So the cells of the upper layer of the epidermis and cells of the lining of the gut. So ee cells ekkadekkada repair jarugutundi ante epidermis lo ekkuva repeated ga mitosis jarugutundi. Tarvata lining of the gut manaki mucosa layer, inner layer vachi mucosa, and blood cells. So blood cells, so hemopoietic blood cells, hemopoietic stem cells vachi ఆర్బిసి గా డబ్ల్యూబిసి గా ప్లేట్లెట్స్ గా ఇలా డివైడ్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత అండ్ బీయింగ్ కాన్స్టెంట్లీ రీప్లేస్డ్. సో ఎందుకంటే ఆర్బిసి అనేది 120 డేస్ ఉంటుంది, తర్వాత మనకి ఆర్బిసి రావాలి. డబ్ల్యూబిసి అనేది ఇన్ఫెక్షన్ వస్తే ఈజీగా చనిపోతుంది, మళ్ళీ డబ్ల్యూబిసి కావాలి. కాబట్టి ఇలా బ్లడ్ సెల్స్ అనేది కంటిన్యూస్ గా మనకి డివైడ్ అవుతూనే ఉంటుంది. ఇంకా సెల్స్ దట్ లైనింగ్ ద గట్, మనం అన్నం తినేటప్పుడు లేకపోతే ఏదైనా న్యూట్రియన్స్ ఇవన్నీ తినేటప్పుడు మనకి లోపల ఫుడ్ లోపలికి వెళ్ళి ఈ ఇన్నర్ వాల్ అనేది మనకి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా, మనం తినే ఈ ఎక్కువ స్పైసీ ఫుడ్ వల్ల, దీని వల్ల. కాబట్టి ఆ మ్యూకోజల్ లేయర్ కూడా కంటిన్యూస్ గా మనకి రీజనరేట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఎపిడర్మిస్, మన స్కిన్ పైన ఉండే లేయర్ పేరు ఎపిడర్మిస్. మనకి రోజు డెడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూనే ఉంటుంది, కాబట్టి స్కిన్ కి స్క్రబ్బింగ్ ఇంకా ఫేషియల్ ఇవన్నీ చేసేది వచ్చి ఆ పైన ఉన్న డెడ్ లేయర్ ని తీసేయడమే. సో ఆ డెడ్ లేయర్ పోయే కొద్దీ ఆ బేస్మెంట్ మెంబ్రేన్ వచ్చి కంటిన్యూస్ గా సెల్స్ ని డివైడ్ చేసి ఓల్డర్ సెల్స్ ని పైకి పుష్ చేస్తూ ఉంటుంది. సో మైటోటిక్ డివిజన్స్ ఇన్ ద మెరిస్టమాటిక్ టిష్యూ. మనకి మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడ ఉంటుందంటే ప్లాంట్ సెల్స్ లో ఉంటుంది. ప్లాంట్ సెల్స్ లో పైన గ్రో అయ్యే టిప్ మీద మెరిస్టమాటిక్ స్టెమ్ సెల్స్. సో ద ఎపికల్ అండ్ ద లేటరల్ క్యాంబియం results in the continuous growth of the plants throughout their life. So ee meristematic stem cells gurinchi manam plant physiology lo inka detail ga telusukobothu. So idi mitosis gurinchi. Okay, meek mitosis lo gaani mana doubts unte ippude cheppandi, endukante manam meiosis start chestunnam kabatti. Hema? No ma'am. మైటోసిస్ క్లియర్ గా ఉంది కదా? Yes ma'am. జ్యోతి నీకు?
మైటోసిస్ ని ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ లో 8 క్రోమోజోమ్స్ ఉన్నాయి ఆ సెల్ రెండుగా డివైడ్ అయింది టూ డాటర్ సెల్స్ గా ఈచ్ సెల్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి 8 మ్యామ్ ఈ సెల్ లో 8 క్రోమోజోమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 8 సెల్ 8 క్రోమోజోమ్స్ ఉండే సెల్ మియోసిస్ కి వెళ్ళింది అప్పుడు ఫైనల్ రిజల్ట్ అట్ డాటర్ సెల్స్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి 4 ఓకే రైట్ ఏం హేమా మర్చిపోయావా ఎస్ మ్యామ్ థాంక్ యూ మ్యామ్ సో 4 క్రోమోజోమ్స్ అందుకే దాని రిడక్షనల్ డివిజన్ అన్నాం ఓకే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటే అమౌంట్ ఆఫ్ ది డిఎన్ఏ వచ్చి 2n ఉన్నింది అన్నమాట సారీ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ వచ్చి 2c ఉంది స్టార్టింగ్ ఆఫ్ G1 ఫేజ్ లో 2c ఉంది సో G2 ఫేజ్ కు వచ్చేసరికి డిఎన్ఏ కంటెంట్ ఎంత ఉంటుంది 2c ఉంటుంది మ్యామ్ 2c మ్యామ్ సింగిల్ ఫేజ్ బాగా వినండి ఒకసారి ఇంకొకసారి వినండి G2 అయితే 4c మ్యామ్ ఎందుకంటే సింథసిస్ S ఫేజ్ లో డివైడ్ అవుతది కాబట్టి డబుల్ అవుతది కాబట్టి నువ్వు చెప్పు జ్యోతి అది క్రోమోజోమల్ నెంబర్ జ్యోతి నేను చెప్పింది డిఎన్ఏ కంటెంట్ అది కన్ఫ్యూజ్ అవుతారనే నేను ఈ క్వశ్చన్ అడిగింది ఇప్పుడు సెల్ స్టార్ట్ అయ్యేటప్పుడు G1 ఫేజ్ లో నీకు 2c డిఎన్ఏ కంటెంట్ ఉంది నీకు G2 ఫేజ్ లో ఎంత ఉంటుంది అని అడిగాను అంటే సింథసిస్ ఫేజ్ కు వచ్చేసరికి డబుల్ అవుతుందా లేదా కంటెంట్ అప్పుడు 4c అంటే డిఎన్ఏ డబుల్ అవుతుంది క్రోమోజోమల్ నెంబర్ మాత్రం సేమ్ గానే ఉంటది అది క్రోమోజోమల్ గురించి అడుగుతున్నారా డిఎన్ఏ కంటెంట్ గురించి అడుగుతున్నారా అని తెలుసుకోవాలి నువ్వు అర్థమైందా డిఎన్ఏ కంటెంట్ సింథసిస్ తర్వాత డబుల్ అవుతుంది క్రోమోజోమల్ నెంబర్ మాత్రం సేమ్ గానే ఉంటుంది మారదు లోపల ఉంటే క్రోమోజోమ్స్ వేరు డిఎన్ఏ కంటెంట్ వేరు రెండు డిఫరెంట్ మీకు మియోసిస్ చదివినప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది యాక్చువల్లీ మనకి సెల్ డివిజన్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇవే ఈ 4c తర్వాత క్రోమోజోమల్ నెంబరు వీటి మీద అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు ఇద్దరికి చెక్ చేసుకున్నారు కదా ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నాయా జ్యోతి దాంట్లో అదే ఇప్పుడు నేను చెప్పిన లాంటి క్యాలిక్యులేషన్స్ నీకు హేమా నేను హాఫ్ ఏ చూసుకున్నాను మ్యామ్ మార్నింగ్ నుంచి క్లాసెస్ ఉన్నాయి కంటిన్యూషన్ గా అవునా హాఫ్ ఏ చూసాను హాఫ్ చూసిన వాటిలో డౌట్స్ ఏం లేవు సరే జ్యోతి నువ్వు అట్లయితే అది అండర్లైన్ చేసి పెట్టు అది ఏ క్వశ్చన్స్ మార్క్ చేసి నాకు సెండ్ చేయి నువ్వు కూడా హేమా నీకు ఏ క్వశ్చన్స్ డౌట్ ఉందో మార్క్ చేసి నాకు వాట్సాప్ ఓకే మ్యామ్ ఓకే సరే మియోసిస్ స్టార్ట్ చేద్దామా మియోసిస్ లో యాక్చువల్లీ 2 డివిజన్స్ ఉంటాయి కదా ఈ రోజు ఫస్ట్ డివిజన్ అయిపించేద్దాం ఓకే ఫస్ట్ డివిజన్ లో కూడా ప్రోఫేజ్ అయిపించేసేద్దాం అంటే మియోసిస్ స్టార్ట్ చేసి మియోసిస్ 1 లో ప్రోఫేజ్ 1 ఫేజ్ 1 ఓకే టీలో ఫేజ్ 1 వరకు అయిపించేద్దాం ఈరోజు ఓకేనా హేమా నీకు ఓకే ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు ఎక్కడికక్కడ టాపిక్ క్లియర్ గా ఉండాలి కాబట్టి నేను అక్కడ వరకే చెప్తున్నా మీకు మీరు అంత పెంచి కూడా ఆలోచించద్దు నేను ఆ రోజు ఏం ఎంతవరకు చెప్తానో అంతవరకే చూసుకొని చాలు ఓకే సరే మీ హౌస్ స్టార్ట్ చేద్దాం చూడండి జ్యోతి బుక్ చూసి చూడు ఒకసారి సో మీ ఆసిస్ ఎప్పుడైనా సరే ఒక వర్డ్ లో మెడికల్ టర్మ్ లో మనకి ఓసిస్ అని వస్తే ప్రాసెస్ అని అర్థం ఎనీ ప్రాసెస్ కి ఓసిస్ అని వస్తుంది లేకపోతే ఏదైనా కండిషన్ సో మియోస్ అంటే రిడక్షన్ తగ్గడాన్ని మియోస్ అంటాం మైటోస్ అంటే ఆ థ్రెడ్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనకి మైటోస్ అని దానికి పేరు పెట్టారు మియోసిస్ అంటే తగ్గడం దీంట్లో మనకి క్రోమోజోమల్ నెంబర్ అనేది ఎండ్ లో తగ్గిపోతుంది
సో ద ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ బై సెక్షువల్ రీప్రొడక్షన్. ఎక్కడైనా సరే మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయితే అక్కడ మియోసిస్ అనేది ఉంటుంది. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఉండదు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంక్లూడ్స్ ద ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్, ఒక యానిమల్ తీసుకున్నాం, ఒక యానిమల్ అంటే మనం ఏం తీసుకుందాం, ఒక డీర్, డీర్ తీసుకుందాం. ఒక డీర్ ఫామ్ అవ్వాలంటే మనకి మేల్ డీర్ లే ఫిమేల్ డీర్ రెండు గ్యామెట్స్, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్. సో మేల్ గ్యామెట్ వచ్చి హ్యాప్లాయిడ్, ఫీమేల్ గ్యామెట్ వచ్చి హ్యాప్లాయిడ్. రెండు కలిస్తే ఒక డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ డిప్లాయిడ్ జైగోట్ మళ్ళీ మైటోసిస్ డివిజన్ చెందితే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయితే ఒక కంప్లీట్ ఒక యానిమల్ గా ఫామ్ అవుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఆ జైగోట్ కి ముందు మనకి రెండు హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ కావాలి. ఆ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ అనేది డిప్లాయిడ్ జర్మ్ సెల్స్ నుంచి రావాలి. సో ఆ డిప్లాయిడ్ జర్మ్ సెల్స్ ఎలాగ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ గా ఫామ్ అవుతాయి అని చెప్పేదే మియోసిస్. అర్థమైందా మీకు ఈ పాయింట్? ఓకేనా? సో ఈచ్ విచ్ ఏ కంప్లీట్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. యాక్చువల్లీ ఎందుకు డిప్లాయిడ్ డిప్లాయిడ్ కలవదు, ఎందుకు హ్యాప్లాయిడే కలుస్తుంది అంటే మనకి ప్రతి ఆర్గానిజం కూడా మనకి డిప్లాయిడ్ గానే ఉండాలి. కాబట్టి మళ్ళీ సెక్షువల్ రీప్రొడక్షన్ లో రెండు పార్ట్నర్స్ ఉంటారు, మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్. ఇప్పుడు డిప్లాయిడ్ డిప్లాయిడ్ కలిసాయనుకో, అప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ టెట్రాప్లాయిడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ జనరేషన్ రీప్రొడక్షన్ చేస్తే టెట్రాప్లాయిడ్ టెట్రాప్లాయిడ్ కలిస్తే ఏమవుతుంది, సో 8 హెక్సాప్లాయిడ్ అవుతుంది. ఇలా మనకి క్రోమోజోమల్ నెంబర్ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎక్కడ తగ్గదు. కానీ అది అది నేచర్కి విరుద్ధం అన్నమాట. మనకి ఎప్పుడు ఈ డిప్లాయిడ్ అనేది మెయింటైన్ అవుతూ రావాలనే గ్యామెట్స్ అనేది హ్యాప్లాయిడ్ గా కన్వర్ట్ అవుతాయి. టు మెయింటైన్ ద క్రోమోజోమల్ నెంబర్ ఓన్లీ ద హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ద జర్మ్ సెల్స్. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ పాయింట్ మీ ఇద్దరు? హేమ నువ్వు? Yes, ma'am. Yes, ma'am. Okay. So gametes are formed from specialized diploid cells. Anni cells lo nunchi gametes form avvu. Kevalam diploid adi kuda specialized germ cells lo nunchi gametes anedi form avutundi. So this specialized kind of cells division that reduces the chromosomal number by half results in the production of haploid daughter cells. So this kind of division is called meiosis. సో ఇది రిడక్షన్ డివిజన్ కాబట్టి దీన్ని మియోసిస్ అన్నాం. సో మియోసిస్ ఎన్ష్యూర్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ ఫేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్. సో మనకి టోటల్ లైఫ్ సైకిల్లో ఒక హ్యాప్లాయిడ్ ఫేజ్ని చూపించేది మియోసిస్ మాత్రమే ఆఫ్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్. మియోసిస్ అనేది ఎప్పుడు సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే చూడొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏ సెక్షువల్ అని కూడా ఇస్తారు. వెరస్ ఫర్టిలైజేషన్ రీస్టోర్స్ ద డిప్లాయిడ్ ఫేజ్. మనకి తర్వాత ఈ రెండు హ్యాప్లాయిడ్స్ కలిసినప్పుడు ఫామ్ అయ్యే కలిస్తే దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఆ ఫర్టిలైజేషన్లో మళ్ళీ మనకి డిప్లాయిడ్గా జైగోట్ వచ్చేస్తుంది. వి కమ్ అక్రాస్ మియోసిస్ డ్యూరింగ్ గ్యామెటోజెనిసిస్. మియోసిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే గ్యామెట్స్ పుట్టినప్పుడు. అంటే ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ ని మనం ఏమంటాం, గ్యామెటోజెనిసిస్ అంటాం. అప్పుడు మాత్రమే మనకి మియోసిస్ జరుగుతుంది ఇన్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యానిమల్స్. బికాస్ ప్లాంట్స్ లోనూ సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది, యానిమల్స్ లోనూ సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది. కాబట్టి దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్. సో ఫైనల్ గా ఇది హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ గా ఫామ్ అవుతుంది. సో ద కీ ఫ్యూచర్ ఆఫ్ మియోసిస్ ఆర్ అస్ ఫాలోస్. సో మియోసిస్ కి కీ ఫ్యూచర్ ఏంటంటే, మియోసిస్ ఇన్వాల్వ్స్ టూ సీక్వెన్షియల్ సైకిల్స్. మనకి మియోసిస్ లో రెండు సైకిల్స్ ఉన్నాయి, ఒకటి న్యూక్లియర్, ఇంకొకటి సెల్ డివిజన్. సో సేమ్ మనకి దాంట్లో జరిగినట్టే, మైటోసిస్ లో జరిగినట్టే, కానీ మియోసిస్ వచ్చి రెండు, ఫస్ట్ న్యూక్లియస్, ఫస్ట్ ఒక న్యూక్లియస్ వచ్చి రెండుగా డివైడ్ అవుతుంది. తర్వాత ఆ రెండు న్యూక్లియసెస్ రెండు సపరేట్ సెల్స్ గా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ రెండు సెల్స్ ఇంకొక రెండు సెల్స్ గా ఫామ్ అవుతుంది. టోటల్ మనకి 4 సెల్స్ రావాలి. సో టోటల్ గా మనకి మియోసిస్ వచ్చి 2 సెట్స్ గా ఉంటుంది, మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2.
కానీ డిఎన్ఏ రెప్లికేషన్ మాత్రం ఒక్కసారే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. డిఎన్ఏ వచ్చి ఒక్కసారే డబుల్ అవుతుంది. సో మియోసిస్ వన్ ఇనిషియేటెడ్ ఆఫ్టర్ ద ప్యారెంటల్ క్రోమోజోమ్ హ్యాస్ రెప్లికేటెడ్ టు ప్రొడ్యూస్ ద ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిక్స్ ఎట్ ద ఎస్ ఫేస్. ఇదేంటో మీకు క్లియర్గా కింద వచ్చే ఎక్స్ప్లెనేషన్ లో చెప్తాను. సో మియోసిస్ ఇన్వాల్వ్స్ పేరింగ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ అండ్ ద రీకాంబినేషన్ బిట్వీన్ దెమ్. సో యాక్చువల్లీ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి క్రోమోజోమ్స్ మనకి టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. 46 క్రోమోజోమ్స్ అంటే దీన్ని మనం పెయిర్స్గా చెప్తాం. సో ఇది 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని చెప్తాం. 23 పేర్స్ అనైనా చెప్పాలి, లేకపోతే 46 క్రోమోజోమ్స్ అనైనా చెప్పాలి. ఎందుకు దాన్ని పేర్స్గా చేసాము అంటే, ఒక 23 వచ్చి మనకి ఫాదర్ నుంచి వచ్చింది, ఒక 23 వచ్చి మదర్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనకి బాడీ కలర్ అనే ఒక క్రోమోజోమ్ ఉంది, బాడీ కలర్ అనే ఒక జీన్ ఉంది, అది ఒక క్రోమోజోమ్ మీద లొకేట్ అయ్యి ఉంది. సేమ్ అదే బాడీ కలర్ అనే ఒక క్రోమోజోమ్ మదర్ నుంచి వచ్చి ఉంటుంది. సో ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్, మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ అలైన్ అయితే దాన్ని ఒక పెయిర్ చేసాం. అంటే సేమ్ క్యారెక్టర్స్ ఉండే క్రోమోజోమ్, మళ్ళీ అదే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ సేమ్ క్యారెక్టర్స్ ఉండేవి రెండు పెయిరప్ అయితే దాన్ని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. అంటే ఆ రెండు క్రోమోజోమ్స్ ఒకే క్యారెక్టర్ గురించి చెప్తున్నాయి అని. కానీ ఒకటి ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్, రెండు మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్. ఇప్పుడు ఏది డామినెంట్గా ఉంటే అది ఆ క్రోమ్ ఆ క్యారెక్టర్ మనకి బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మదర్ ఏమో అస్యూమ్ చాలా ఫేర్గా ఉన్నారు, ఫాదర్ ఏమో కొంచెం డార్కర్గా ఉన్నారు, కానీ పుట్టిన బేబీ వచ్చి డార్కర్గా పుట్టింది. అంటే ఫాదర్లో ఉండే జీను ఉంది, మదర్లో ఉండే జీను ఉంది, ఈ రెండు కలిసినప్పుడు ఫాదర్ది డామినెన్స్ అయింది అనమాట, మదర్ది సప్రెస్ అయిపోయింది. కానీ వాళ్ళలో ఈ రెండు క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి, వాటిని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. సో ఆ రెండు హోమోలాగస్ క్రోమోజోమ్స్ మధ్యలో రీకాంబినేషన్ జరుగుతుంది. అంటే ఆ రెండు మిక్సప్ అయిపోతాయి, మిక్సప్ అయిపోయి ఇంకొక కాంబినేషన్ వస్తుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే, మదర్ ఏమో ఫెయిర్ స్కిన్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫాదర్ ఏమో కొంచెం డార్క్ స్కిన్, పుట్టే పిల్లలు ఏమో బ్రౌన్గా పుడతారు. అంటే మదర్ కలర్లోనూ కాదు, ఫాదర్ కలర్లోనూ కాదు, రెండు మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది, ఆ కలర్లో పుడతారు. అది దేని వల్ల వస్తుంది అంటే రీకాంబినేషన్ వల్ల వస్తుంది. సో రీకాంబినేషన్ వల్ల అది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు తర్వాత చూద్దాం. సో 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మియోసిస్ 2. మనకి మియోసిస్ 2 వచ్చేసరికి మనకి 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఉంటాయి. సో మియోటిక్ ఈవెంట్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ ద ఫేసెస్. ఇప్పుడు మియోటిక్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాం. సో మనకి మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2 ఉంది. సో మియోసిస్ 1లో సేమ్ అన్నీ అవే, కాకపోతే ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1. ఇక్కడ ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2 అండ్ టీలోఫేజ్ 2. పి మ్యాట్ అనేది 1లో అయితే అన్ని 1-1 అని రాయాలి, ఇక్కడ మియోసిస్ 2లో అయితే అన్ని 2-2-2 అని రాయాలి అంతే. సో మనకి రెండు ఉన్నాయి, మియోసిస్ ఉంది, మైటోసిస్, మియోసిస్ 1, మియోసిస్ 2. సో కానీ మియోసిస్ 1 డిఫరెంట్గా ఉంటుంది, మియోసిస్ 2 డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు మనం మియోసిస్ 1 చూద్దాం. సో మియోసిస్ 1, మియోసిస్ 1కి వచ్చేసరికి మనకి మియోసిస్ 1లో ప్రోఫేజ్ 1 ఉంది. ఇప్పుడు మనకి ప్రీవియస్గా మనం ఇంటర్ఫేస్ చూసాం కదా, మైటోసిస్లో G1, S అండ్ G2, ఆ మూడు వచ్చి సేమ్ అనమాట. మైటోసిస్కి సేమే, మియోసిస్కి సేమే, రెండిట్లో ఏ రకమైన డిఫరెన్సెస్ ఉండవు. సో రెండు సేమ్, అక్కడ ఏం చదువుకుంటాం ఇక్కడ కూడా అదే చదువుకుంటాం, కాబట్టి మనకి ఇంటర్ఫేజ్ అనేది ఈ టాపిక్లో స్కిప్ చేసేసారు, రెండు ఒకేలా ఉంటుంది కాబట్టి. సో మియో G2 తర్వాత వచ్చేది M ఫేజ్. సో మనం మియోసిస్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మియోసిస్ ఫేజ్ అని ఇది. సో ఈ మియోసిస్ 1లో ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1. సో మనకు అక్కడ ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది, మైటోసిస్లో క్రోమాటిన్ మెటీరియల్ కండెన్స్ అయ్యి
మనకి థిక్ క్రోమోజోమ్స్ గా ఫామ్ అవుతుంది ప్లస్ బయట ఉన్న న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది డీజెనరేట్ అయిపోతుంది ప్లస్ సెంట్రోజోమ్ లేదా సెంట్రియోల్స్ అనేది ఆపోజిట్ పోల్ లోపలికి వెళ్ళిపోయి స్పిండిల్ ఫైబర్స్ కి రెడీగా ఉంటుంది ఇది ప్రోఫేజ్ లో జరిగేది ఈ ప్రోఫేజ్ లో ఏం జరుగుతుందో చూద్దాం సో ప్రోఫేజ్ ఆఫ్ ద ఫస్ట్ మైటోటిక్ డివిజన్ ఈజ్ టిపికల్లీ లాంగర్ మనకి ఈ మైటోసిస్ మియోసిస్ వన్ లో ఈ ప్రోఫేజ్ వన్ ఏ చాలా పెద్దది అండ్ మోర్ కాంప్లెక్స్ చాలా కాంప్లికేటెడ్ దానిలాగా అంత సింపుల్ గా ఉండదు ఎందుకంటే దీంట్లోనే ఇంకా చాలా ఫేజెస్ ఉన్నాయి కాబట్టి అండ్ కంపేర్డ్ టు ద ప్రోఫేజ్ ఆఫ్ మైటోసిస్ ఇట్ హ్యాస్ బీన్ ఫర్దర్ సబ్ డివైడెడ్ ఇన్ టు ఫాలోయింగ్ ఫైవ్ ఫేజెస్ ఈ ప్రోఫేజ్ వన్నే ఫైవ్ ఫేజెస్ గా డివైడ్ అయింది అదేంటంటే ఒకటి లెప్టోటీన్ యాక్చువల్లీ లెప్టో అంటే అర్థం థిన్ అని గుర్తుపెట్టుకోండి లెప్టో అంటే అర్థం థిన్ తర్వాత జైగోటీన్ సో జైగోట్ అంటే పెయిర్ అని అర్థం అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ అలాగా పెయిర్ అని అర్థం సో ప్యాకిటీన్ అంటే మనకి థిక్ అని అర్థం తర్వాత డిప్లోటీన్ తర్వాత డయాకైనసిస్ ఈ ఐదు గుర్తుపెట్టుకోవాలి సో మియోసిస్ వన్ లో ప్రోఫేజ్ వన్ వచ్చి లెప్టోటీన్ జైగోటీన్ ప్యాకిటీన్ డిప్లోటీన్ అండ్ డయాకైనసిస్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను మీకు సో ఫస్ట్ డ్యూరింగ్ లెప్టోటీన్ ఫేజ్ ఆఫ్ ద స్టేజ్ ద క్రోమోజోమ్స్ బికమ్ గ్రాడ్యువల్లీ విజిబుల్ మామూలుగా ఒక సెల్ని మన మైక్రోస్కోప్ కింద చూస్తే మనకి క్రోమోజోమ్స్ అన్ని ప్రాపర్గా కనిపించవు అదే సెల్ డివిజన్ అయ్యే సెల్లో చూస్తే కనిపిస్తాయి ఎందుకంటే ఆ క్రోమాటిన్ మెటీరియల్ కండెన్స్ అయ్యి ఇంకా థిక్ అవుతుంది కాబట్టి ఈ లెప్టోటీన్లో ఏం జరుగుతుంది అంటే సో మనకి మైక్రోజోమ్లో మైక్రోస్కోప్లో చూసినప్పుడు క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి అండర్ ద లైట్ మైక్రోస్కోప్ సో ఒకసారి అండర్ ద లైట్ మైక్రోస్కోప్ ద కంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటిన్యూస్ థ్రూఅవుట్ ద లెప్టోటీన్ మనకి ఈ క్రోమోజోమ్స్ అనేవి థిక్ అవ్వడం మనకి లెప్టోటీన్ లోపల మొత్తం చూడొచ్చు థ్రూఅవుట్ ద లెప్టోటీన్ మనకి కనిపిస్తుంది దిస్ ఈస్ ఫాలోడ్ బై సెకండ్ ఫేజ్ కాల్డ్ ప్రోఫేజ్ ఇప్పుడు లెప్టోటీన్ ఏంటంటే క్రోమోజోమ్స్ అనేవి మనకి బాగా థిక్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట అది లెప్టోటీన్ యాక్చువల్లీ లెప్టో అంటే థిన్ అని అర్థం మనకి క్రోమోజోమ్స్ వచ్చి చాలా థిన్ గా కనిపిస్తూ ఉంటుంది ఒక థిన్ థ్రెడ్స్ లాగా అదే లెప్టోటీన్ అంటే క్రోమాటిన్ మెటీరియల్ వచ్చి మనకి ఇంకా థిక్ గా కనిపిస్తుంది తర్వాత జైగోటిన్ సో ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రోఫేజ్ వచ్చి జైగోటిన్ సో డ్యూరింగ్ దిస్ క్రోమోసోమ్స్ స్టార్ట్స్ పెయిరింగ్ టుగెదర్ అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అసోసియేషన్ వి కాల్ ఇట్ యాస్ సినాప్సిస్ మనకి రెండు హోమోలాగస్ క్రోమోసోమ్స్ పెయిర్ అప్ అవడం స్టార్ట్ అవుతాయి సో దాన్నే సినాప్సిస్ అన్నాం ఇప్పుడు మనకి న్యూరాన్ న్యూరాన్ ఉంది న్యూరాన్ న్యూరాన్ మనకి ఫిజికల్ గా కాంటాక్ట్ అవ్వదు దాని మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది దాన్ని ఏమంటాం మనం సినాప్సిస్ అంటాం అలాగే ఇక్కడ ఈ క్రోమోజోమ్ క్రోమోజోమ్ ఫిజికల్ గా పెయిర్ అవ్వదు ఆ రెండిటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి దాన్ని సినాప్సిస్ అన్నాం సో జైగోటీన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే సినాప్సిస్ యొక్క ఫార్మేషన్ సో సచ్ పేర్డ్ క్రోమోజోమ్స్ వి కాల్ ఇట్ యాస్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఇలా పెయిర్ అయిన క్రోమోజోమ్సే మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఇంకొకటి మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ రెండు ఒకే క్యారెక్టర్ గురించి చెప్తున్నట్టయితే దాన్ని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎట్ దిస్ స్టేజ్ ఇండికేట్స్ సో ఇంకా మనకి డీప్ గా చూడాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపే వాడాలి మనం పెరిఫెరల్ గా చూడాలంటే వాడేది వచ్చి లైట్ మైక్రోస్కోప్ సో ద క్రోమోజోమ్ సినాప్సిస్ ఈస్ అకంపెయిన్డ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ స్ట్రక్చర్ సో దాన్ని సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అన్నాం ఈ క్రోమోజోమల్ రెండు కలిసి మనకు ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది దాన్నే సినాప్టోనీమల్ కాంప్లెక్స్ సో ద కాంప్లెక్స్ ఫార్మడ్ బై ద పేర్ ఆఫ్ సినాప్సిడ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ వి కాల్ ఇట్ యాస్ బైవాలెంట్ ఆర్ టెట్రాడ్ సో ఇక్కడ దాకా మీకు పిక్చర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి
pictures later on. జ్యోతి నీ దగ్గర ఇంకేమైనా బుక్స్ ఉన్నాయా? గైడ్స్ లాంటివి. దాంట్లో సెల్ చాప్టర్ ఓపెన్ చేసి దాంట్లో ఈ ప్యాకెటిన్, లెప్టోటిన్, ప్యాకెటిన్, డిప్లో జైగోటిన్ వీటికి పిక్చర్స్ ఉన్నాయేమో ఒకసారి చూడు. ఏం లేదు, నేను హేమాకి అయితే డైరెక్ట్ స్క్రీన్ మీద చూపించగలను, నేను నీకు చూపించలేను కాబట్టి. హేమా, హలో హేమా. మేడం మేడం వింటున్నావా? ఆ వింటున్నా మ్యామ్. ఆ గూగుల్ లో చూస్తా. ఓకే హేమా, నీకు కనిపిస్తుందా ఇది ఈ స్క్రీన్? పిక్చర్స్ మ్యామ్, పిక్చర్స్ కనిపించేది కనిపిస్తుందా? లెప్టోటిన్, జైగోటిన్ అది. హలో, ఎక్కడ కనిపించలేదు? ఒక్క సెకండ్, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా హేమా? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇక్కడ నువ్వు ఈ పిక్చర్ చూసినట్లయితే నీకు ఫోర్ స్టేజెస్ ఉన్నాయి. ప్రోఫేజ్ వన్ లో ఫోర్ స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది లెప్టోటిన్. సో యాక్చువల్లీ ఇది ఒక క్రోమోసోమ్, ఈ రెడ్ గా కనిపిస్తుంది కదా, ఆ రెడ్ది ఒక క్రోమోసోమ్. జ్యోతి నువ్వు కూడా లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకెటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్ అని డయాగ్రామ్ అని ఉంటుంది, అది గూగుల్లో టైప్ చేయొచ్చా? వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకి రెండు క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ రెండు క్రోమోజోమ్స్ ఏంటి అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకేనా, ఒకటి మదర్ నుంచి వచ్చింది, ఒకటి ఫాదర్ నుంచి వచ్చింది, రెండు ఒకే క్యారెక్టర్ ని చూపిస్తారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు క్రోమోజోమ్స్ ఏంటంటే స్కిన్ కలర్ కనుక్కోండి, అలా ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. సో ఇక్కడ ఇది ఒక, ఈ రెడ్ ది ఒక క్రోమోజోము, ఈ బ్లాక్ ది ఒక క్రోమోజోమ్. ఇది లెప్టోటిన్. అసలు లెప్టోటిన్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే మనకి క్రోమోజోమ్స్ అనేవి విజిబుల్ అవుతాయి, అంటే కొంచెం థిక్ అవుతుంది. యాక్చువల్లీ లెప్టో అంటే అర్థం థిన్ లైన్స్ అని. మనకి మైక్రోస్కోప్ లో, లైట్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు అది థిన్ లైన్స్ గా కనిపిస్తుంది. తర్వాత ఈ క్రోమోజోమ్స్ అనేవి దగ్గరకు వచ్చాయి. ఈ దగ్గరకు వచ్చే వాటిని మనం ఏమంటామంటే, సో సారీ ఒకసారి, ఈ దగ్గరకు వచ్చే వాటిని సినాప్సిస్ అంటాం. సో ఈ రెండు హోమోలాగస్ క్రోమోజోమ్స్ దగ్గరకు వచ్చాయి కదా, దీన్ని సినాప్సిస్. సో ఈ రెండు కలిసి ఒక కాంప్లెక్స్ లాగా ఫామ్ అయితే దాన్ని సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అన్నాం. ఈ రెండింటిని, ఈ సినాప్టోనీమల్ లో ఉండే ఈ రెండు క్రోమోజోమ్స్ ని బైవాలెంట్ లేదా టెట్రాడ్. బైవాలెంట్ అని ఎందుకన్నారంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో జైగోటిన్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి చెప్పండి ఈ పిక్చర్ లో. హేమా నువ్వు చెప్పు, జైగోటిన్ లో ఎన్ని క్రోమోజోమ్స్? టూ. టూ క్రోమోజోమ్స్. ఓకే, ఎలా ఎలాగ టూ క్రోమోసోమ్స్ అని చెప్తున్నావు? జ్యోతి నువ్వు చెప్పు, ఎలాగ టూ క్రోమోసోమ్స్ అని చెప్తున్నావు? ఒకటి ఫాదర్ నుండి, ఒకటి మదర్ నుండి. సరే, నేను మీకు ఇంకా సింపుల్ గా చెప్తాను. ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనేది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సెంట్రోమియర్స్. ఓకేనా, ఆల్వేస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ షుడ్ బి ద నెంబర్ ఆఫ్ సెంట్రోమియర్స్. ఇక్కడ ఎన్ని సెంట్రోమియర్స్ ఉన్నాయి? టూ. సో టూ సెంట్రోమియర్స్ ఉన్నాయి కాబట్టి అవి టూ క్రోమోజోమ్స్ అంతే. నీకు ఇక్కడ ఆర్మ్స్ ఎన్నెన్నో ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు, ఐదు ఉండొచ్చు, కానీ ఎన్ని సెంట్రోమియర్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓకేనా, క్రోమాటిడ్స్ ఎన్ని ఉన్నాయి?
క్రోమాటిడ్ అంటే అర్థం ఈ ఒక సైడ్ ఉండే ఈ రెండు పైన కింద ఉన్నాయి కదా రెండు ఆర్మ్స్ ఇది ఒక క్రోమాటిడ్ అలా ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి ఫోర్ నువ్వు చెప్పు జ్యోతి ఫోర్ ఉన్నాయి సో ఫోర్ క్రోమాటిడ్స్ సో నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ బేస్ చేసుకుంటే అది వచ్చి టూ దాన్ని బైవాలెంట్ అన్నాం అదే నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ని బేస్ చేసుకున్నాం అనుకో అప్పుడు టెట్రాడ్ ఓకేనా ఎన్ని క్రోమోసోమ్స్ అని అడిగితే బైవాలెంట్ రెండు క్రోమోసోమ్స్ ఎన్ని క్రోమాటిడ్స్ అని అడిగితే టెట్రాడ్ ఫోర్ ఓకేనా ఈ బైవాలెంట్ ఇంకా టెట్రాడ్ ఫార్మేషన్ జరిగేది ఈ జైగోటిన్ స్టేజ్ లోనే ప్లస్ సినాప్సిస్ అండ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఈ జైగోటిన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ యాక్చువల్లీ జైగోటిన్ జైగోట్ అనేది ఒక మేల్ అండ్ ఫీమేల్ నుంచి ఫామ్ అయ్యే జైగోట్ కదా అందుకే దీని ఆ పేరు పెట్టారు జైగోట్ అంటే పేర్ అని అర్థం సో ఇక్కడ రెండు పేరప్ అయ్యాయి కాబట్టి జైగోటిన్ అని పేరు పెట్టారు దాని తర్వాత ప్యాకిటిన్ సో ఈ ప్యాకిటిన్ లో ఏం జరుగుతుంది అంటే మనకి సో రెండు క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది ఓకేనా సో క్రాసింగ్ ఓవర్ అంటే ఐడియా ఉంది కదా సో ఈ రెడ్ వచ్చి ఈ బ్లాక్ దాని మీద పడుతుంది ఈ రెడ్ యొక్క ఆర్మ్ వచ్చి బ్లాక్ దాని మీద పడుతుంది ఈ బ్లాక్ యొక్క ఆర్మ్ వచ్చి రెడ్ దాని మీద పడుతుంది సో ఆ క్రాసింగ్ ఓవర్ జరిగేది వచ్చి ప్యాకిటింగ్ లో ఓకేనా సో ఈ క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత ఇంకా డిప్లోటిన్ స్టేజ్ సో యాక్చువల్లీ ప్యాకిటిన్ అంటే థిక్ అని అర్థం సో మనకి ఈ ఒక క్రోమోజోమ్ ఇంకో క్రోమోజోమ్ మీద పడినప్పుడు ఎక్స్ లాగా పడినప్పుడు సో మనకి థిక్గా కనిపిస్తుంది మైక్రోస్కోప్ కింద అందుకే దాన్ని ప్యాకిటిన్ అన్నాం సో దాని తర్వాత డిప్లోటిన్ సో క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత అంటే ఒకదాని మీద ఒకటి పడిన తర్వాత మనకి ఈ క్రోమోజోమ్స్ అనేవి ఈ క్రోమాటిడ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంది ఇది దీన్ని దీనికి వెళ్తుంది దీన్ని దీనికి వెళ్తుంది సో ఫైనల్ గా డయాకైనసిస్ ఈ డయాకైనసిస్ లో ఆ షేర్ అయిన క్రోమాటిడ్స్ వచ్చి స్ప్లిట్ అయిపోయి దేనికి అది సపరేట్ అయిపోతుంది అంటే ఇక్కడ మిక్సింగ్ జరిగింది ఈ ఆర్మ్ వచ్చి దీనికి వెళ్ళింది ఈ ఆర్మ్ వచ్చి దీనికి వెళ్ళింది కాబట్టి డిప్లాయిడ్ సెల్ ఏదైతే మియోసిస్ లోపలికి స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ సెల్ ఎలా ఉందో దాని డాటర్ సెల్స్ యొక్క జీన్స్ సేమ్ గా ఉండవు ఎందుకంటే ఇక్కడ ఈ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది కాబట్టి సో యాక్చువల్లీ ఈ డయాకైనసిస్ అంటే మీనింగ్ ఏంటంటే మూమెంట్ సో మూమెంట్ త్రూ అని అర్థం అంటే ఈ రెండు అటాచ్ అయిన తర్వాత దేనికి అది మూమెంట్ జరిగి స్ప్లిట్ అయిపోతుంది ఆ స్ప్లిట్ అవడాన్ని మనం డయాకైనసిస్ డయా అంటే త్రూ కైనసిస్ అంటే మూమెంట్ సో మూవింగ్ త్రూ అని అర్థం సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వద్దాం ఒకసారి ఓకే మళ్ళీ బ్యాక్ టు టెక్స్ట్ బుక్ ఓకేనా జ్యోతి సో మళ్ళీ లెప్టోటిన్ నుంచి ఒకసారి చూడండి ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది డ్యూరింగ్ లెప్టోటిన్ స్టేజ్ ద క్రోమోసోమ్స్ బికమ్స్ గ్రాడ్యువల్లీ విజిబుల్ అండర్ ద లైట్ మైక్రోస్కోప్ సో ద కాంపాక్షన్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద లెప్టోటిన్ ఈ లెప్టోటిన్ వరకు అర్థమైందా క్రోమోజోమ్స్ అనేవి మనకి విజిబుల్ గా ఉంటుంది లైట్ మైక్రోస్కోప్ కింద మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఫేజ్ ఏంటంటే జైగోటిన్ డ్యూరింగ్ దిస్ స్టేజ్ ద క్రోమోజోమ్స్ స్టార్ట్ పేరింగ్ టుగెదర్ సో రెండు క్రోమోజోమ్స్ ఒకదాని పక్కన ఒకటి ఉంటుంది సో ఆ పేరింగ్ ఏమంటామంటే సినాప్సిస్ అంటాం అలా పేర్ అవడాన్ని సచ్ పేర్డ్ క్రోమోసోమ్స్ ఆర్ కాల్డ్ హోమోలోగస్ క్రోమోసోమ్స్ ఆ పేరింగ్ వచ్చి హోమోలోగస్ క్రోమోసోమ్స్ మధ్యలోనే జరుగుతుంది సో ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్స్ ఆఫ్ దిస్ స్టేజ్ ఇండికేట్ దట్ క్రోమోసోమల్ సినాప్సిస్ ఈస్ అకంపైన్డ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ కాల్డ్ సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఆ సినాప్సిస్ ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రెండు క్రోమోజోమ్స్ కలిసి ఒక కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది ఆ కాంప్లెక్స్ నే మనం సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటాం సో ద కాంప్లెక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ సినాప్సిడ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ విచ్ వి కాల్ ఇట్ యాజ్ బైవాలెంట్ ఆర్ టెట్రాడ్ ఓకే ఈ స్టేజ్ క్లియర్ గా ఉందా జైగోటిన్ కూడా జ్యోతి నీకు ఓకే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్దాం ప్యాకిటిన్ కి హౌఎవర్ దేర్ ఆర్ మోర్ క్లియర్లీ విజిబుల్ దీస్ ఆర్ మోర్ క్లియర్లీ విజిబుల్ ఎట్ నెక్స్ట్ స్టేజ్
సో ఇప్పుడు క్రోమోజోమ్స్ ఇంకా క్లియర్ గా విజిబుల్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్ లో. అది ఏ స్టేజ్ అంటే ప్యాకెటిన్ స్టేజ్. సో ద ఫస్ట్ టూ స్టేజెస్ ఆఫ్ ప్రోఫేజ్ వన్ ఆర్ రిలేటివ్లీ షార్ట్ లివ్. సో యాక్చువల్లీ మనకి లెప్టోటీన్ ఇంకా జైగోటీన్ వచ్చి షార్ట్ లివ్, కొంత టైమే ఉంటుంది కంపేర్ టు ద నెక్స్ట్ స్టేజ్ దట్ ఈస్ ప్యాకెటిన్. సో మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో నీట్ లో కామన్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ మియోసిస్ వన్ లో దట్ టు ప్రోఫేజ్ వన్ లో ద లెంతియెస్ట్ ఫేజ్ ఏది అంటే ప్యాకెటిన్. ఓకేనా, లెంతియెస్ట్ ఫేజ్ ప్యాకెటిన్. ఎందుకంటే క్రాసింగ్ ఓవర్ జరగాలి, అవన్నీ జరిగి ఎక్స్చేంజ్ అవ్వాలి, ఇవన్నీ జరగాలి కాబట్టి ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్యాకెటిన్ కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. So during this stage, the bivalent chromosomes now clearly appears. So pachyteen stage lo manki bivalent chromosomes chala clear ga kanipistundi. So as tetrads. So a stage lo manki chromosomes anevi chala clear ga kanipistayi ante pachyteen ani gurtupettukondi. Bival adi bivalent chromosomes a stage lo chala clear ga kanipistundi. Malli a stage chala lengthy ainadi ante adi kuda pachyteen. This stage is characterized by the appearance of recombination nodules. Oka chromatid inko chromatids ni share cheskodani recombination annam. Ee stage lo maniki recombinant nodules kanipistayi, ante aa arm meeda oka chinna nodule la untundi, akkade maniki crossing over jarugutundi ani artham. Adi pachyteen yokka characteristic feature. So the sites where the crossing over occurs between the non sister chromatids of the homologous chromosomes. ఓకే నా, యాక్చువల్లీ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటంటే, ఓకే జ్యోతి మళ్ళీ ఒకసారి పిక్చర్ చూడు. హేమా నీకు పిక్చర్ కనిపిస్తుందా? Yes ma'am. సో సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ లెప్టోటిన్ డయాగ్రామ్ చూడు జ్యోతి. లెప్టోటిన్ లో ఉండే హేమ నువ్వు కూడా లెప్టోటిన్ చూడు ఒకసారి. ఇక్కడ మనకి లెప్టోటిన్ లో ఇక్కడ రెండు క్రోమోజోమ్ సపరేట్ సపరేట్ గా పెట్టారు కదా. సో లేదా జైగోటిన్ అన్న చూడు, జైగోటిన్ చూడండి ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు రెండు వేర్వేరు క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఆ వేర్వేరు క్రోమోజోమ్స్ లో ఈ సెంట్రోమియర్ కి రెండు ఆర్మ్స్ ఉన్నాయి కదా, దాన్ని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. అంటే ఒకే సెంట్రోమియర్ కి ఉండే ఆ రెండు క్రోమాటిడ్స్ ని కి ఉండే రిలేషన్ ఏంటంటే సిస్టర్ క్రోమాటిడ్స్. అంటే ఇప్పుడు నేను మా సిస్టరు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం కాబట్టి మేమిద్దరం సిస్టర్. ఇప్పుడు ఈ పక్కనున్న క్రోమోసోమ్ వచ్చి వేరే ఫ్యామిలీకి చెందింది, అప్పుడు దానికి ఉండేది కూడా వాటి రెండింటి మధ్య రిలేషన్ అంటే ఆ రెండు సపరేట్ సిస్టర్స్, ఈ రెండు సపరేట్ సిస్టర్స్ కదా. ఇప్పుడు ఈ రెడ్ దగ్గర ఈ క్రోమోజోమ్ కుండే క్రోమాటిడ్ ఇంకో క్రోమోజోమ్ కుండే ఇంకో క్రోమాటిడ్ కి మధ్య రిలేషన్ ఏంటి అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. అంటే దీనికి దానికి సిస్టర్ సంబంధం లేదు. ఓకేనా? Yes ma'am. అర్థమైందా నాన్ సిస్టర్ అంటే మీనింగ్ ఏంటో? Yes ma'am. అంటే ఇప్పుడు రెండు క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, ఈ క్రోమోజోమ్ లో ఉండే ఒక క్రోమాటిడ్ కి ఆ క్రోమోజోమ్ లో ఉండే ఒక క్రోమాటిడ్ కి మధ్యనున్న రిలేషన్ ఏంటంటే నాన్ సిస్టర్ అని చెప్పాలి. నాన్ సిస్టర్, ఆ రెండింటికి సంబంధం లేదు కదా. సిస్టర్ అంటే ఒకే సెంట్రోమియర్ కి ఉండే రెండు క్రోమాటిడ్స్ వచ్చి సిస్టర్ క్రోమాటిడ్స్, వేరు వేరు సెంట్రోమియర్స్ కి ఉండే క్రోమాటిడ్స్ వచ్చి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఓకేనా? ఎప్పుడు క్రాసింగ్ ఓవర్ అనేది ఈ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ కి మధ్యలోనే జరుగుతుంది అని. అంటే ఈ క్రోమోజోమ్ లో ఉండే క్రోమాటిడ్ ఇంకో క్రోమోజోమ్ లో ఉండే క్రోమాటిడ్ మధ్యలోనే క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. గాట్ ఇట్? ఓకే. సో క్రాసింగ్ ఓవర్ ఇస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ టూ హోమోలాగస్ క్రోమోజోమ్స్. క్రాసింగ్ ఓవర్ ఏంటంటే దీని జెనెటిక్ మెటీరియల్ దానికి, దాని జెనెటిక్ మెటీరియల్ దీనికి ఇవ్వడం. So crossing over is also an enzyme mediated process. Aa enzyme entante recombinase, ante recombination jarigindi kada, ee combination vachi malli maaripoyindi kabatti dani recombination annamu. So daniki upayogapade enzyme e recombinase. And crossing over leads to the recombination of genetic material of the two chromosomes.
So the recombination between the homologous chromosomes is completed by the end of the paquetin. Recombination anedi end lo complete ayipothundi. So leaving the chromosome links at the site of the crossing over. Manaki ee chromatids anedi dan genetic material anedi recombination ayipothundi. Kani ala X laga ala attach ayye untundi. Inka split avvu. Paquetin lo recombination aithe complete ayipothundi. Okay, so ikkada daka clear ga unda. Paquetin stage clear ga unda. Yes, ma'am. Nik Jyoti? Yes, ma'am. Okay, so ipo next diplotene unda. So the beginning of the diplotene is recognized by the dissolution of the synaptonemal complex. Manaki diplotene ante diplotene lo em avutundante synaptonemal complex anedi vidipothundi. And the tendency of the recombined homologous chromosomes or the bivalent to separate from each other. Denkade separate ayipoyi den site kada ellipovali. Adi ee diplotene lo jarugutundi. So except at the site of the crossing over. Manaki aa madhyalo unde synaptonemal complex lo aa X daggara tappa migitha daggara annitlo aa synaptonemal complex anedi vidipothundi. ఎక్సెప్ట్ ఆ క్రాసింగ్ ఓవర్ దగ్గర తప్ప మిగతా అన్ని ప్లేసెస్ లో ఆ కాంప్లెక్స్ అనేది స్ప్లిట్ అయిపోయి ఉంటుంది. సో ద ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ వి కాల్ ఇట్ అస్ కయాస్మేటా. ఓకే, మళ్ళీ ఒకసారి పిక్చర్ చూడండి. సో మనకి డిప్లోటీన్ లో ఎక్స్ లాగా ఉంది కదా పైన, డిప్లోటీన్ లో దాన్ని కయాస్మా అన్నాం. కై అంటే ఎక్స్ అని అర్థం. So actually kai ante entante 10 an ardham. Maniki roman letter 10 ela untundi, x la untundi. So ikkada x la undi kabatti dani chiasmata annam. So aa x degara tappa aa point of attachment lo tappa migitha degara anta synaptonemal complex anedi dissolve ayipindi. Ante maniki gap vachestundi aa centromere ki centromere ki madhyalo, plus ee sister chromatids arms ki madhyalo kuda gap vachestundi. ఎక్సెప్ట్ ఆ కయాస్మెటా దగ్గర తప్ప. ఓకేనా? సో ఇన్ ఊసైట్స్ ఆఫ్ సమ్ వర్టిబ్రా డిప్లోటీన్ కెన్ లాస్ట్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. కొన్ని వర్టిబ్రాస్ లో ఈ డిప్లోటీన్ అనేది కొన్ని మంత్స్ ఇయర్స్ అంటే ఆ కయాస్మా అలానే ఉండిపోయి కొన్ని ఇయర్స్ పాటు అలానే ఉండిపోతుంది. ఫర్దర్ స్టేజ్కి వెళ్లకుండా ఆ స్టేజ్ లో అరెస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఫైనల్ స్టేజ్ ఆఫ్ మియోటిక్ ప్రోఫేజ్ వన్ వచ్చి డయాకైనసిస్. ఫైనల్ గా ఏంటి, ఆ కయాస్మేటా కూడా సపరేట్ అయిపోయి స్ప్లిట్ అయిపోవాలి. అది డయాకైనసిస్ లో జరుగుతుంది. ఆ స్ప్లిట్ అయి మూవ్మెంట్ అవడాన్నే డయాకైనసిస్ అంటే మూవింగ్ త్రూ. దిస్ ఇస్ మార్క్డ్ బై ద టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మేటా. డ్యూరింగ్ దిస్ ఫేజ్ ద క్రోమోసోమ్స్ ఆర్ ఫుల్లీ కండెన్స్డ్ అండ్ మైటోటిక్ స్పిండిల్ ఈస్ అసెంబ్ల్డ్ to prepare the homologous chromosomes for separation. Final ga ee diakinesis lo chiasmata anedi split ayipoyi ee chromosome ka chromosome recombination jarigina chromosomes denikadi separate ayipoyi ellipoyi chromosomes anedi condense ayipoyindi. Condense ante are etlanta atla padunna thread ni proper ga chuttadam laga. So inka and the meiotic spindle is assembled to prepare the homologous chromosomes for separation. సేమ్ మనకి మైటోటిక్ లో చూసినట్టే మనకి సెంట్రియోల్స్ వచ్చి ఆపోజిట్ పోల్స్కి వెళ్ళిపోయి స్పిండిల్ ఫైబర్స్ తోటి రెడీగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ ద డయాకైనసిస్ ద న్యూక్లియోలస్ విల్ డిసపియర్. న్యూక్లియోలస్ కనిపించదు, న్యూక్లియర్ ఎన్వలప్ వచ్చి డిజాల్వ్ అవుతుంది లేదా బ్రేక్ డౌన్ అవుతుంది. సో డయాకైనసిస్ రిప్రజెంట్స్ ద ట్రాన్సిషన్ టు మెటాఫేజ్. ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద ప్రోఫేజ్ వన్ డే డయాకైనసిస్. సో వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి పిక్చర్ చూస్తే లెప్టోటీన్ అంటే ఏంటంటే క్రోమోజోమ్స్ అనేవి బాగా విజిబుల్ గా ఉంటుంది, ప్లస్ కొంచెం మనకి బాగా కనిపిస్తుంటుంది. సో కాబట్టి దాన్ని లెప్టోటీన్ అన్నాం. అంటే థిన్ థ్రెడ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. జైగోటీన్ అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ పెయిర్ అప్ అవుతాయి. మనకి బైవాలెంట్ ఇంకా టెట్రాడ్ అనే ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ వచ్చి జైగోటీన్ లో మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత ప్యాకెటిన్ లో మనకి క్రాసింగ్ ఓవర్ ఆఫ్ ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ జరుగుతుంది. ఓకే, సో క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత డిప్లోటీన్ లో
మనకి ఒక క్రోమాటిన్ మెటీరియల్ ఇంకో క్రోమాటిన్ మెటీరియల్ యొక్క రీకాంబినేషన్ జరిగి సో సెంటర్ లో ఉన్న సినాప్టోనిమల్ కాంప్లెక్స్ డిజాల్వ్ అయిపోతుంది ఎక్సెప్ట్ ఆ కయాస్మెటా దగ్గర తప్ప మిగతా కాంప్లెక్స్ అంతా డిజాల్వ్ అయిపోతుంది సో డయాకైనసిస్ లో రెండు స్ప్లిట్ అయిపోయి ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ప్లస్ కయాస్మా మొత్తం స్ప్లిట్ అయిపోయి రెండు సపరేట్ క్రోమోజోమ్స్ గా ఫామ్ అయిపోతుంది అది కూడా రీకాంబినెంట్ క్రోమోజోమ్స్ గా అయిపోతుంది ఫైనల్ గా సో ఒక్కొక్క ఫేజ్ కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంది ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో మనకి ఏది లాంగెస్ట్ ఫేజ్ చెప్పండి ఇంకొకసారి ఏ ఫేజ్ లో మనకి సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏ ఫేజ్ లో కనిపిస్తుంది జైగోటిన్ లోనే కదా ఫామ్ అయ్యేది సినాప్టోనిమల్ కాంప్లెక్స్ బైవాలెంట్ టెట్రాయిడ్ ఏ ఫేజ్ లో చూడొచ్చు డిప్లోటిన్ జైగోటిన్ బైవాలెంట్ ఇంకా టెట్రాయిడ్ తర్వాత క్రాసింగ్ ఓవర్ ఏ ఫేజ్ లో చూడొచ్చు ఫ్యాకల్టీ ఓకే కయాస్మెటా ఫార్మేషన్ డిప్లోటిన్ అంటే కయాస్మెటా ఫార్మేషన్ డిజల్యూషన్ ఆఫ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏ ఫేజ్ లో చూడొచ్చు డిప్లోటిన్ అది కూడా డిప్లోటిన్ అది డిజాల్వ్ అవుతేనే ఎక్సెప్ట్ కయాస్మా దగ్గర తప్ప మిగతా సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అంతా డిజాల్వ్ అవుతుంది సో మిగతా సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అంతా డిజాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని కయాస్మాట అన్నా నెక్స్ట్ మనకి బ్రేకేజ్ ఆఫ్ ద కయాస్మా ఏ ఫేజ్ లో జరుగుద్ది బ్రేకేజ్ ఆఫ్ ద కయాస్మా కయాస్మా బ్రేక్ అవ్వడం బ్రేక్ అయ్యి స్ప్లిట్ అయిపోవడం కయాస్మాట రైట్ అబ్సల్యూట్లీ డయాకైనసిస్ లో జరగదు కాబట్టి మూవింగ్ త్రూ ఆ పేరు గుర్తుపెట్టుకోండి డయాకైనసిస్ అంటే మూవింగ్ త్రూ అని అర్థం స్ప్లిట్ అయ్యి దేనికి సపరేట్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా టాపిక్ ఇప్పుడు మీకు ఇక్కడ దాకా క్లియర్ గా ఉంటే నేను ఇక్కడ వరకే మీకు క్వశ్చన్స్ ఇస్తాను తర్వాత వచ్చి చాలా కొంచెమే ఉంది అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే ఎక్కువ కూడా పట్టదు అది రేపు చెప్పేసుకుందాం మీకు ఇక్కడ దాకా క్లియర్ గా ఈ దీని వరకు క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఈ రోజుకి ఓకే మ్యామ్ నేను మీకు ఇప్పుడే పెట్టేస్తాను క్వశ్చన్స్ కూడా మళ్ళీ లేట్ అయితే నేను కూడా కొంచెం వర్క్ లో పడిపోతాను ఇప్పుడే పెట్టేస్తాను మొత్తం దీనికి లింక్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి లెప్టోటీ పాకిటీ ఇలాగా నేను క్వశ్చన్స్ పెడతాను మీకు పెట్టినప్పుడు ఆ క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెండ్ చేయండి ఒక్క సెకండ్ హేమ తన కాల్ కట్ అయింది అర్థమైంది కదా హేమ ఈరోజు కాన్సెప్ట్ హలో హేమ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ ఏం డౌట్స్ లేవు కదా నో మ్యామ్ మేబీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు వస్తాయి కదా డౌట్స్ నాకు నిన్నటి కీ కూడా ఈరోజే చెక్అవుట్ చేసేద్దాం నీకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో నిన్నటి కీలో ఈరోజే నాకు చెక్ చేసి ఓకేనా ఓకే మ్యామ్ ఓకే హలో ఓకే జ్యోతి సరే జ్యోతి నేను నిన్న మైటోసిస్ దాకా మీకు క్వశ్చన్స్ పెట్టాను కదా నిన్న మైటోసిస్ క్వశ్చన్ లో డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఈ రోజే క్లియర్ చేసేసుకుందాం సో ఆ క్వశ్చన్స్ నాకు పెట్టేసిన తర్వాత మీరు మియోసిస్ స్టార్ట్ చేయండి ఓకేనా మియోసిస్ లో మొత్తం వచ్చి అరౌండ్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి 220 క్వశ్చన్స్ ఉన్నాయి చేయగలరా ఈ రోజుకి
లేదా టైం కావాలా రేపు రేపటి వరకు టైం కావాలి రేపు 10 దాకా ఓకేనా ఏమని ఓకే కదా ఓకే మ్యామ్ సరే రేపు దాకా టైం ఇస్తాను ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి అరౌండ్ 240 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ ఓకే మ్యామ్ ఓకే ఇప్పుడే పెట్టేస్తాను క్వశ్చన్స్ కూడా నేను కీ మాత్రం మీరు అన్ని కంప్లీట్ చేసాక పెడతా అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసాక రేపు కూడా బ్యాలెన్స్ చెప్పేసానంటే ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా మొత్తం మీరు ఆన్సర్ చేసేయచ్చు ఇప్పటికి ఏంటంటే మీరు క్వశ్చన్స్ చూసుకొని మీకు ఈ రోజు చెప్పిన టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ రోజు ఆన్సర్ చేసేయండి రేపు మిగతా టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ రేపు ఆన్సర్ చేసేయండి రేపు నైట్ బై 10 o'clock మీరు మొత్తం కంప్లీట్ చేసేయాలి ఓకే జ్యోతి సరే నేను క్వశ్చన్స్ మీకు వాట్సాప్ చేస్తాను ఏ నెంబర్ కి చేయాలి అది వాట్సాప్ వస్తుందా ఏది వాట్సాప్ నెంబర్ మాత్రం అదే వస్తుంది ఓకే నేను ఇప్పుడు చేసేస్తాను ఓకే ఓకే హేమ ఓకే కదా హలో నేను క్వశ్చన్స్ పంపిస్తాను ఫ్రీ టైమ్ లో చూసి ఓకే మ్యామ్ ఓకే బై బై మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ Bye, Jyoti. Thank you.